ఎల్లికల్లు లిఫ్ట్ అనేది ఇక్కడ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవనాడి దాన్ని శాంక్షన్ చేస్తే నిన్న ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఏడాదిల కంప్లీట్ ఎట్లా చేస్తాడో చెప్పాలి కదా రెండో ఆయన ధర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుతుండు ఈ మధ్యన చాలా కవిత్వాలు చెప్తుండు మీరు ఇంటున్నారు కదా ఆయన నామినేషన్ వేసినాకనంట ఎవరంతల వాళ్ళ ఇంట్లో కూర్చోవాలంట ప్రజలు ఓట్లు ఇస్తారంట మీకంటే చేత కాకపోయింది వచ్చు మరి మన భగత్ ఏమో యువకుడు విద్యావంతుడు రెండోది ఈ నందికొండ సాగర్కి వచ్చి మీ మధ్యలో వచ్చి ఓట్లు అడగడానికి మీరు తిరిగి ఏం చేసినామని అడిగి వచ్చినో మీరు ఇక్కడికి అని అడుగుతారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆయన రాలేకపోతుడు అది మీకందరికీ తెలుసు ఆయన ఏం చెప్తాడంటే మొత్తం నేను అభివృద్ధి చేసిన అంటున్నాడు నేను తిరుగుతున్న ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు తిరిగితే రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది రెండోది పోడు భూముల సమస్య ఉన్నది ఈ పోడు భూముల సమస్య కూడా ముఖ్యమంత్రి గారికి సంవత్సరం తీరుస్తున్నాడు అందరూ ఆ పోడు భూములకు సంబంధించిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల కథ కూడా మనకు నెరవేరబోతుంది ఈరోజు పేరుకు నాగార్జున సాగర్ ఈ నాగార్జున సాగర్ కు మరి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ సాగర్ పక్కన ఉన్న ప్రజల జీవితాలు మాత్రం మారలే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులని 24 గంటల కరెంటు ఈ రైతాంగానికి ప్రజలకు వస్తున్నాయా దాంతో పాటు జానారెడ్డి గారు కూడా వస్తున్నాయా లేదా చెప్పాలి రైతు బంధు ఆరి కూడా వస్తుందా రైతాంగానికి వస్తుందా లేదా కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మాట్లాడుతుండు జానారెడ్డి గెలుస్తానంట ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి ఇద్దరంట ఇక్కడనే ఉంటారంట మీ దగ్గర ఉండి మీ పనులు చేస్తారంట మీ ఎంపీ ఎవరా మీ ఎంపీ ఎవరు రెండేళ్ల కింద గెలిచిండు కదా చూసిరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వచ్చిండా నాగార్జున సాగర్ రెండోది ఏంటంట జానారెడ్డి ఏమో సీనియర్ అంట భగత్ ఏమో జూనియర్ అంట ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవరు ఊడగొట్టారు సైద్ రెడ్డి ఊడగొట్టిండు కదా యువకుడే కదా పనిచేస్తుండు కదా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యని ఎవరు ఊడగొట్టారు కొల్లం మల్లయ్య ఊడగొట్టిండు కదా పనిచేస్తుడు కదా కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఎవరు ఊడగొట్టారు కంచర్ల భూపాల్ రెడ్డి పనిచేస్తుడు కదా దీంట్లో సేవ చేసిన దాంట్లో సీనియర్ జూనియర్ ఏముందా సీనియర్ అంటే ఆకాశం మీద వస్తారా సీనియర్ అంటే కర్ర వండుకున్న కౌశలాన్ని వేసుకొని వస్తారా ఏముంటుందా సీనియర్ ప్రజలకు పని చేయాలి పని చేసేటోడు కావాలి మరి అట్లాంటి ఆయనతో పాటు నేను కూడా 6 సార్లు గెలిచిన నా కాన్స్టిట్యూన్సీకి రమ్మని చెప్పు ఏం జరిగిందో ప్రజలు చెప్తారు ఇంకోటి ఏంటంటే జానారెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల మధ్యలోకి రాడు మీకు అందరికీ తెలుసు సామంతరాజులను పెట్టాడు అందరినీ తెల్ల ఏనుగులు ఉంటాయి కదా ఇక మీ కర్మ వాళ్ళతోనే మాట్లాడాలి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు పార్టీ ముఖ్యులకు సీనియర్ నాయకులకు పేర్లు ఇచ్చింది కానీ అన్ని పేర్లు చెప్తే మళ్ళీ కొంతమంది మిస్ అయితే నా పేరు చెప్పాలి అంటారు అందుకే ఎవరి పేరు చెప్తలేను అందరికీ మీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఉంది వాళ్ళకు కూడా మీకు కూడా నమస్కారం ఎంతో సంతోషదాయకమైన సందర్భం ఈ ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మన అందరికీ తెలుసు నోముల నరసింహయ్య గారిని 5 సంవత్సరాల కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాగార్జున సాగర్ 7 మండలాలు అదేవిధంగా ఆలయ కానీ నందికొండ సాగర్ కానీ మీ అందరూ అభిమానంతో ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో నోముల నరసింహయ్య గారిని గెలిపించారు సరే వారు వారి ఆరోగ్యం బాగాలేకున్నా కానీ నా నియోజకవర్గం మీద తపన మీ మీద అభిమానంతో ఎంత కష్టపడి జరిగిందో మీకు అందరికీ తెలుసు అనారోగ్యంతో ఆయన మరణించారు కానీ ముఖ్యమంత్రి గారికి ఆయన చనిపోయి వాళ్ళతోనే మాట్లాడాలి
ఇక మన కర్మ ఏందంటే ఆయన మూడు మంచిగానే పుట్టేనేమో ఆయన మాట మన మాట ఇంటాడు ఆయన మూడు బాగాలేని అనుకో ఇక అది మన కర్మ ఏదన్నా ఎవరికన్నా ఆపద వచ్చి ఏదన్నా మనకు ఆపరేషన్ లేకపోతే ఆరోగ్య సమస్య వచ్చి అందరూ హైదరాబాద్ ఉడుతారు మా జానారెడ్డి సార్ ఇంటికి పోతే ఏమన్నా చేస్తాడేమో అంటే ఏ ఏడు కిందకి వచ్చుకోండి నడు అక్కడ నేను చెప్తా పో అని చెప్పేసి అట్లా మాట్లాడండి తప్ప ఏ రోజైనా కానీ ఈ ప్రజలు నాకు ఓటేసి నన్ను ఈ స్థాయికి తెచ్చిండ్రు వీళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఏ రోజన్న ఆలోచన ఉందా లేదు రెండోది ఇప్పుడు మన అభ్యర్థి నోముల నరసింహ కొడుకు భగత్ కదా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఓట్లు అడగనికి రాడా మా ఓట్లు అడగనికి మీరాడా మళ్ళీ చెప్తాను నన్ను ఏడు సార్లు గెలిపించారంటారు పోయినాయి పాతకాలం ప్రజలలో చైతన్యం వచ్చింది ఈరోజు ప్రజలకు ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు కావాలి ప్రభుత్వ పథకాలు అందించే నాయకుడు కావాలి పాతకాలం పోయింది సామంత రాజుల పరిపాలన పోయింది ఇప్పుడు తిరగబడే రోజు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు అడిగేటువంటి రోజు వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు 2018లో మీ అందరి ఆదరాభిమానాలతోని నోముల నరసింహయ్య గారు గెలిచారు ఓడిపోయింది ఎవరు ఓడిపోయినాక మళ్ళీ నాగార్జున సాగర్ వచ్చిందా నోముల నరసింహయ్య సస్తే కానీ ఆయన ఇక్కడ కాలు పెట్టలే ఇప్పుడు వచ్చాట నాకు ఒక అవకాశం కావాలి సంతోషం ఇప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 119లో 102 మంది మనం ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు 6 మంది ఉన్నారు ఆ పట్టి విక్రమ వరకు కూడా ఉన్నాడు పూడం వీరయాని సీతక్క రాజగోపాల్ రెడ్డి ఆ రాజగోపాల్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు జానారెడ్డి ఓడిపోతాడు మూడో ప్లేస్ పోతాడని మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు మరి ఈ 6 మందికి ఈయన గెలిస్తే ఇంకొకడు తోడవుతాడు ఏమవుతుంది ఇంకా ఆయన మన దగ్గరికి రాడు మనం ఆయన దగ్గరికి పోము మన సమస్యలు అట్లనే ఉంటాయి మరి రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయననేమో పచ్చి బూతులేదు ఎడుతున్నాడు మరి జానారెడ్డి గారేమో న్యాయ సూత్రాలు సిద్ధాంతాలు మాట్లాడే వ్యక్తి మీ పార్టీ నాయకులతో ఇట్లా బండబూతులు తిప్పియొచ్చా మీకు ధర్మమా ఆయన వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు శాత కాదని కాదు కదా మీకంటే బాగా ధైర్యంగా గొప్పగా మాట్లాడతాం కానీ మాకు సంస్కారం ఉంది గౌరవం ఉంది ఇప్పుడు జానారెడ్డి గారు అని మాట్లాడుతున్నాం తప్ప జానారెడ్డి పెద్ద మనిషి అని మాట్లాడుతున్నాం తప్ప ఆయనను ఎక్కడ కించపరుస్తలేదు ఆయననేమో బండబూతులు తిడుతున్నాడు మరి జానారెడ్డి గారు చెప్పాలి కదా కానీ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళుకొని వచ్చారు అందరు ఎవరు మన పట్టి వికర్ మనక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి తిట్టి తిట్టి జానారెడ్డి ఉన్నా ఇప్పుడు ఇప్పుడు మునిగి ఉన్నాడు కదా మొత్తం ముంచేనికి వచ్చినే తప్ప ఆయనకు మేలు చేసేటోళ్ళు కాదనేటువంటి విషయాన్ని జానారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జానారెడ్డి గారిని బై మిస్టేక్లో ఒక మాట మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆయన పెద్ద మనిషి అట్లా అనొద్దు అంటున్నారు